ఉదయం పిల్లలు ఒకసారి మొన్న చెప్పుకున్న క్వశ్చన్ ఆన్సర్స్ రివైజ్ చేసుకొని మళ్ళీ కొత్త ప్రశ్న జవాబులకి మూడు ఒకటి రెండు మూడు నేర్చుకున్నాం కదా, మళ్ళీ నాలుగు ఐదులోకి వద్దాం ఒకసారి రివైజ్ చేసుకొని. ఆవు ఎటువంటిది? ఆవు సాధు స్వభావం కలిగినది మరియు వినయము అనుకువ స్నేహశీలత కలిగినది. సెకండ్ వన్ నేర్చుకుందాం. ఆవు ఇంటికి ఎందుకు వెళతానంది? ఆవు ఇంటి వద్ద నిన్న మొన్న పుట్టిన దూడ ఉంది, దానికి పచ్చిక తినడం కూడా చేత కాదు, కావున దాని కడుపు నిండా పాలు ఇవ్వటానికి ఆవు ఇంటికి వెళతానంది. థర్డ్ వన్, ఇంటికి వెళ్ళిన ఆవు ఏమి చేసింది? ఇంటికి వెళ్ళిన ఆవు దూడకు కడుపు నిండా పాలిచ్చింది, దాని ఒళ్ళంతా నిమురుతూ దుష్టులకు దూరంగా ఉండు, ఎల్లవేళ నిజాయితీతో ఉండు, సత్ప్రవర్తతో మంచి పనులు చేస్తూ పేరు తెచ్చుకో అంటూ బుద్ధులు చెప్పింది. ఈ మూడు నేర్చుకున్నాం కదా, ఇవాళ నాలుగు ఐదు నేర్చుకుందామా మరి? యా ఎస్. డేట్ వేయండి, ప్రశ్న జవాబులను రాయండి. పులి ఆవును తినకుండా ఎందుకు వదిలివేసింది? పులి ఆవును తినకుండా ఎందుకు వదిలేసింది చూడండి. ఇప్పుడు అన్నమాట కోసం ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధపడిన ఆవుని చంపి పాపాన్ని మూటగట్టుకోవటం ఇష్టం లేక పులి ఆవును తినకుండా వదిలివేసింది. అన్నమాట కోసం ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధపడిన ఆవును చంపి పాపాన్ని మూటగట్టుకోవటం ఇష్టం లేక పులి ఆవును తినకుండా వదిలివేసింది కదా. మనం కూడా మాట మీద ఉంటే మనకు అన్నీ మంచి జరుగుతాయి అన్నమాట. ఆడిన మాట, ఫిఫ్త్ వన్ నౌ, లీవ్ వన్ లైన్ అంటే ఫిఫ్త్ వన్, ఆడిన మాట అనే కథ వలన ఏమి తెలుసుకోవచ్చును? ఆడిన మాట తప్పని వాడే అందరిలోన గణుడు, అతడే మంచి ఫలము పొందును అను నీతి. ఆడిన మాట అనే కథ వలన తెలుసుకోవచ్చును అంటే ఏదైనా మాట ఇస్తే తప్పకుండా నెరవేర్చాల, అలాంటి వాడే లోకంలో గణుడు అన్నమాట. అన్నమాట కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడిన ఆవుని చంపి పాపాన్ని ముట్టగట్టుకోలేక పులి ఆవుని తినకుండా వదిలివేసింది. అన్నమాట కోసమే కదా, మాట ఇచ్చి మళ్ళీ వచ్చినందుకు కదా, అందుకే మీరు కూడా మాట మీద ఉండాలి. ఎటువంటి వాడు గణుడు? ఆడిన మాట అనే కథని మనం ఏం తెలుసుకోవచ్చు? ఆడిన మాట తప్పని వాడే అందరిలో గణుడు, అతడే పొందును మంచి ఫలం అని మనం తెలుసుకోవచ్చును. ఈ రెండు రాసి పంపించండి. ధన్యవాదాలు పిల్లలు.